నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. నిడదవోలు మండలం సిట్టిపేట గ్రామంలో నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అండ్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర భవనాలు శంకుస్థాపన చేసిన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మండల గ్రామ పట్టణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు వివిధ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి గ్రామంలో అదే విధంగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ప్రతి వార్డులో డివిజన్లో సచివాలయాలు ఏర్పాటు చేయటం అదే విధంగా అన్ని చోట్ల హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయటం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ హెల్త్ క్లినిక్లు అదే విధంగా రైతు భరోసా కేంద్రాల కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. గతంలోనే చాలా వరకు కూడా సచివాలయం బిల్డింగుల కోసం కొత్త బిల్డింగుల కోసం భవనాల కోసం శంకుస్థాపనలు జరుగుతూ జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు కడుతూ ఉన్నారు. త్వరలోనే అన్నీ కూడా పూర్తవుతాయి. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక రాజధాని అంటే ఎవరో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని చోట కాదు. రాజధానిని మీ గ్రామంలోనే మీ పట్టణంలోనే ప్రతి వీధికి నేను తీసుకొస్తానని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ విధంగా ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయాలన్నీ కూడా ప్రతి గ్రామంలో పెద్ద గ్రామాలు అయితే 2-3 సచివాలయాలు రావటం ప్రతి వార్డులో మున్సిపాలిటీలో పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాం ఈ కరోనా వైరస్ కూడా ఏ విధంగా అది వ్యాపించిందో మరి హెల్త్ డిపార్ట్మెంట్ అన్నది ఎంత ముఖ్యమో ఎప్పటికప్పుడు హెల్త్ క్లినిక్స్ ఎక్కడికక్కడ అవసరం అన్నది ఈరోజు ఎంత ముఖ్యమో ఈరోజు తెలుస్తా ఉంది. మరి అందుచేత ప్రతి చోట కూడా హెల్త్ క్లినిక్లు కూడా పెట్టడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకు అండగా ఎప్పుడు కూడా రైతులకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేయటం కోసం రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా ఇప్పటికే మొదలు అన్నీ స్టార్ట్ అవ్వటం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఒక భవనం కూడా ఈరోజు కట్టడం జరుగుతుంది. మరి విద్యాపరంగా చూస్తే ప్రతి గ్రామంలో కూడా నాడు నేడి కార్యక్రమంలో స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయటం జరుగుతుంది. స్కూల్స్లో ఉన్న బాత్రూమ్స్ కావనండి, క్లాస్ రూమ్స్, ఎలక్ట్రికల్ బోర్డ్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, బెంచెస్, చైర్స్, అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకుంటానికి ఈరోజు ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి స్కూల్స్ మొదలు పెట్టగానే ఇంగ్లీష్ మీడియంలో కూడా క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వటం జరుగుద్ది. మధ్యాహ్నం భోజనం పథకం అంతా కూడా మళ్ళీ మార్చి పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని మరి అన్నీ కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ విధంగా చూస్తున్నాం ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు రాజధాని గురించి. ఆ రాజధాని వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసుకున్న రాజధాని తప్ప ప్రజలకు ఉపయోగపడే రాజధాని కాదు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అవసరం గుర్తించి ఆయన పాదయాత్రలో ప్రతి అవసరం గుర్తించి ఆ అవసరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈరోజు ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ అందేటట్టు ఈరోజు కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతుంది. ఈరోజు ఈ బిల్డింగ్లన్నీ పూర్తయ్యాక ఇప్పటికే అన్నీ కూడా సర్వీసెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. మరి సచివాలయంలో భాగంగా పరిపాలనలో భాగంగా ఈరోజు వాలంటీర్లు అదేవిధంగా సచివాలయాల సిబ్బంది దాదాపు 3.5 లక్షల మందికి ఈరోజు ఉద్యోగం ఇవ్వటం జరిగింది. హెల్త్ క్లినిక్ భాగంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ వారందరూ కూడా అక్కడ ఉండి సర్వీస్ చేయడానికి మందులు మరి అదేవిధంగా సంబంధించిన డాక్టర్లు కూడా అన్నీ వచ్చి అక్కడ చేయటానికి అన్ని సౌకర్యాలన్నీ ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతు భరోసాలో కియోస్కాలు పెట్టి వారికి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, అదేవిధంగా వారికి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా పంట పండించేటప్పుడు కూడా ఏదన్నా వాళ్ళకి విషయాలు తెలుసుకోవాలంటే డైరెక్ట్గా లైవ్ యూనివర్సిటీలతో కనెక్షన్ పెట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో వారందరికీ కూడా సైంటిస్టుల ద్వారా
వారికి ఎటువంటి సందేహాలు ఉన్నా అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. స్కూల్స్ గురించి ఇప్పుడే మాట్లాడటం జరిగింది. ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీధి వీధిలో గ్రామ గ్రామంలో ప్రజలకి ఏదైతే అవసరమో ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. పాలన అంటే అది, ముఖ్యమంత్రి అంటే అది. ప్రజలకి ఏం అవసరమో దాన్ని గుర్తించి దాని మీద పనిచేస్తున్నారు. కానీ ఎవరో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా లొంగదు. ఎవరెన్ని మాట్లాడినా ఈరోజు మూడు రాజధానులు పెట్టడం వల్ల మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా చూస్తాం రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతో కూడా ముందుకు సాగుద్దని, ఎంతో అభివృద్ధి చెందుద్దని ప్రజలందరూ కూడా పరిపాలన ప్రభుత్వం అంటే ఒక కొత్త పద్ధతి చూడటం అన్నీ కూడా ఈరోజు జరుగుద్ది. తప్పకుండా మరి ఈ కరోనా కూడా వైరస్ అన్ని చోట్ల వ్యాపించింది. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోమని ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మాస్కులు పెట్టుకుని ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నామో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైనా ఏదైనా సింప్టమ్స్ ఉంటే వెంటనే సంబంధించిన హెల్త్ వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి అందరూ కూడా తెలియపరచండి. తెలియపరిస్తే వెంటనే వాళ్ళని టెస్టులు చేయటం, హాస్పిటల్కి అవసరమైతే పంపించడం, పూర్తిగా మరి వైద్యం జరుగుద్దని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈరోజు చూస్తున్నాం మొత్తం దేశంలోనే హయ్యెస్ట్ టెస్టులు మన రాష్ట్రంలో జరిగింది. మరి ప్రతి మొత్తం దేశంలో అందరూ కూడా మెచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ప్రజలందరికీ కూడా జాగ్రత్తగా చూసే బాధ్యత మన ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు ఆయనకి మరి ఒకసారి అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా గ్రామాల్లో చేపట్టుకోవడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంతో మార్పు చూస్తామని మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఓకే సార్. చూడమే